అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రోజున అట్టంగూరు మండలము ఎడసానిగూడెం మధ్య టాటా చేసి వాహనం ఆపుకొని నిద్రపోతున్నటువంటి రాజవర్ధన్ అని చెప్పి కామర్ రూమ్ ఆధునీకరించిన వ్యక్తులను డ్రైవర్ అతను నిద్రపోతున్నప్పుడు అతన్ని కొట్టి కాళ్ళతో కట్టి అతను జరిగినటువంటి గ్యాస్ను గమనించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు పార్థీ గ్యాంగ్ అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దీన్ని నిర్ధారించిన తర్వాత మా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము నరకడపల్లి సిఐ గారు మరియు సిసిఎస్ విష్ణు హెడ్ కానిస్టేబుల్ మరియు సలీం పాషా తర్వాత ధనంజయ సిఐ గారు పుండమల్లెపల్లి మరియు కలీం వీళ్ళందరూ కూడా రెండు బృందాలుగా విడిపోయి గతంలో మనము 6th రోజున ఇదే గ్యాంగ్లో ఉన్నటువంటి A1 and A2 అప్పు పాండరంగ మరియు శుభమ అశోక్ అనే వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. దాంట్లో కంటిన్యూషన్లో భాగంగా ఇతను A3 ఇతను రాజ్ కపూర్ త్రిభువన్ ఎలియాస్ రాజ్ కుమార్ ఇతను సంగ్లీ డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్ మల్గావ్ గ్రామం మీరజ్ దగ్గర ఉంటుంది. ఇది ఇతన్ని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసి కోర్టు పంపుతున్నాము. ఇతను కూడా ఆ గ్యాంగ్లో ఒక సభ్యుడు. ఇతని పైన మొత్తము 9 కేసులు ఉన్నాయి. అందులో నల్గొండ డిస్టిక్లో 4 కేసులు, రాచకొండ కమిషనరేట్లో 5 కేసులు. దీంట్లో ఒకటి మన ఇప్పుడు ఈ కట్టంగూరు పరిధిలో జరిగినటువంటి మర్డర్ ఫర్ గేన్ ఆ కేసులో కూడా ఇతను A3 ఉన్నాడు. అదేవిధంగా రాబరీలు 2 కేసులు, బైక్ థెఫ్ట్ 1, హౌస్ బ్రేకరింగ్ మొత్తము 5 కేసులు. టోటల్గా 9 కేసులలో ఇతను నిందితుడు. ఇతను ఈ పార్థి గ్యాంగ్ గతంలో చెప్పినట్లు వీళ్ళు ఎక్కడైనా వెహికల్ ఆపున్నా సరే బండరాలతో మోది వాళ్ళను చంపి అవసరమైతే వాళ్ళ దగ్గర గాయాలు కలిగించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు దొంగిలిస్తారు. దొంగిలించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్తారు లేదా ఇక్కడే రోడ్డు సైడ్ ఉంటారు. దీన్ని ఎంతో శ్రమ కూర్చి మా ఎస్పీ గారి ఆదేశానుసారము మా సిఐలు నాగరాజు మరియు ధనంజయ కొండమల్లపల్లి సిఐ, అదేవిధంగా ఎస్ఐలు సుధీర్ బాబు నా నకరికల్ సైదాబాబు చిట్యాల కట్టంగూరు ఎస్ఐ శ్రీనివాస్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సిసిఎస్ చెందినటువంటి మన విష్ణువర్ధనగిరి తర్వాత కలీం అఫ్జల్ తర్వాత పాషా చిట్యాల హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇప్పటికీ ఈ గ్యాంగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతను 3rd వ్యక్తి మొత్తం 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక అతను పరారీలో ఉన్నాడు, అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇతని దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర 1 lakh rupees గతంలో ఇతను అమ్ముకున్న తర్వాత మిగిలిన 1 lakh rupees రెడ్ హ్యాండెడ్గా సీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా కోర్టులో ప్రవేశపెడతాము. ఇతను ఈరోజు కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.